ప్రకాశం జిల్లా మరిపూడి మండలం శివరాంపేట 9వ నెంబర్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ దగ్గరుండి ఓట్లు వేయిస్తున్న దృశ్యాన్ని సీసీ కెమెరాలో చూసిన కలెక్టర్ పోలింగ్ ఆఫీసర్ ను విధుల నుంచి తొలగించారు. ఏజెంట్తో పాటు పోలింగ్ ఆఫీసర్ ను మరిపూడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ అంశంపై కొండేపు నియోజకవర్గ ఎన్నికల అధికారి వివేక్ నాయక్ వివరణ ఇచ్చారు. ఈరోజు కొండేపు నియోజకవర్గంలో ఉదయం 5:30 గంటలకు మాక్ పోల్ స్టార్ట్ అయింది. అయితే కంటిన్యూస్గా ఒక 2 గంటల సేపు మాకు ఈవీఎంస్ మేబీ సరిగా అవగాహన లేక పోలింగ్ ఆఫీసర్స్ కానీ సిఆర్సీ విషయంలో కానీ దాని సీలింగ్ విషయంలో కానీ కొద్దిగా అవగాహన లోపం వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. ఒక కంటిన్యూస్గా 2.5 గంటల సేపు మేము ఒక కనీసం ఒక 500 నుంచి 1000 కాల్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఎనీహౌ మాకు 10:30 గంటల నుంచి కూడా కొద్దిగా బాగా సెట్ అవుట్ అయిపోయిందండి. జస్ట్ ఇప్పుడు ఒక 2 గంటల నుంచి పీస్ఫుల్గా ఉంది. మా ఫోన్లన్నీ కూడా కొద్దిగా ప్రశాంతంగా ఉన్నాయి. తర్వాత ఈ శివరాయులపేట పిఎస్ నెంబర్ 9లో మేము ఆల్రెడీ ఫోన్ చేసి వెబ్ క్యామ్లో చూసామండి. అక్కడ పిఓ ఏమీ పట్టించుకోకుండా ఆ ఏజెంట్లు లోపలికి వెళ్ళడం బయటికి రావడం అది చూసాము. ఇమీడియట్గా కలెక్టర్ గారి ఆదేశానుసారం తహసీల్దార్ని ఎస్ఐని అక్కడ పంపించడం జరిగింది. వారు వెంటనే వెళ్ళి అక్కడ స్టేటస్ చూసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా అక్కడ ఉన్న పీఓని అక్కడ ఏజెంట్లు అందరినీ కూడా స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. అది సాయంత్రంలోపు వాళ్లకు ఎఫ్ఆర్ మనకు ఈసీఐ నామ్స్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రస్తుతానికైతే అన్ని ప్రశాంతంగా ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఓటింగ్ శాతం బాగానే పెరుగుతుంది. ఇప్పుడు మనకు యాజ్ ఆఫ్ నౌ 1 గంట వరకు వచ్చిన పోలింగ్ శాతం చూసుకుంటే మేల్ అంటే మా పురుషులు వచ్చేసి 41,193 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. అలాగే మహిళలు అయితే 38,958 మంది. టోటల్గా 80,121 మంది పాల్గొన్నారు. 34.61% 1 గంటకు ఉందండి. ఇప్పుడు మ్యాక్సిమం అది ఇంకా 50% చేరుకోవచ్చని అనుకుంటున్నాము. ఒక 15-20 నిమిషాల్లో మనము 3 గంటలకు సంబంధించిన పోలింగ్ పర్సెంటేజ్ తీసుకుంటామండి. దిస్ ఇస్ ఫ్రమ్ కొండేపు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.